ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఒక ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతో అధ్యయనం చాలా అవసరం. ఒక ధర్మం వెనకాల ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక తాత్వికత ఉంటుంది, అనేక శాస్త్రాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక గ్రంథాల బలం ఉంది. ప్రధానంగా మన సనాతన ధర్మానికి ఆధార గ్రంథాలు ఏవి అంటే వేదం చెప్పుకోవచ్చు, రామాయణం చెప్పుకోవచ్చు, భారతం చెప్పుకోవచ్చు, లేదా సనాతన ధర్మంలో ఎవరి ఇష్టదైవం వారికి ఉంటారు. శివుడు భక్తులైతే శివపురాణం వారికి ప్రమాణ గ్రంథం, విష్ణు భక్తులైతే విష్ణు సంబంధ గ్రంథాలు, అలాగే శక్తి భక్తులకి శక్తి సంబంధ గ్రంథాలు ఉన్నాయి. అలాగే ఏ దేవతా భక్తునికి ఆ దేవతా ఉత్కృష్టతని తెలియజేసే గ్రంథాలు మన సనాతన ధర్మంలో కోకొల్లుగా కనబడుతున్నాయి. గణపతి భక్తులకి గణపతి గ్రంథాలు, సుబ్రహ్మణ్య భక్తులకి ఆ స్వామికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. అలాగే హనుమత్ భక్తులకు కూడా హనుమత్ సంబంధ గ్రంథాలు ఉన్నాయి. విష్ణు భక్తులు కూడా రామభక్తులకి రామగ్రంథాలు, కృష్ణ భక్తులకి కృష్ణ గ్రంథాలు, ఇవన్నీ కనబడుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకే సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశాలే. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఆ ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ గ్రంథాలన్నీ అధ్యయనం చేయాలి. ఒక్కొక్కప్పుడు తాము పాటిస్తున్న ధర్మం పట్ల తమకే సందేహం కలగడం సహజం. ఎందుకు ఇది పాటిస్తున్నాం? ఇందులో ఏమైనా అర్థం ఉందా? ఒకవైపు నుంచి చూస్తే ఏమీ అర్థం లేనట్లు కనిపిస్తుంది అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఏం చేయాలంటే ఆ గ్రంథాలను అధ్యయనం చేయాలి. తమకు అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు పండితుల వద్దకు వెళ్ళి ఆ గ్రంథాలని పాఠాలుగా చెప్పుకొని సరిగా అర్థం చేసుకోగలగాలి. అంతేగాని తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా, అధ్యయనం చేయకుండా, అనుష్ఠించకుండా, ఈ మూడు చేయకుండా ఎవడో వచ్చి మన ధర్మాన్ని అవమానిస్తున్నాడు, తిడుతున్నాడు, ఇందులో లోపాలెత్తి చూపిస్తున్నాడంటే అవును కామోసు, నా ధర్మంలో లోపం ఉందేమో అని అవతల ధర్మం వైపు మారడం ఉన్నదే, అది ప్రమాదకరమైన అంశం, అదొక పాపం కూడా అని చెప్పాలి. ఈ అజ్ఞానాన్ని నిర్మూలించాలంటే ముందు ధర్మంపై స్వాభిమానం అనేది ఏర్పడాలి. ఎందుకంటే మనం ఒక ఇంట్లో పుట్టినప్పుడు మన అమ్మ నాన్న పెద్ద సంపన్నులు కాకపోవచ్చు, తెలివైన వారు కాకపోవచ్చు, కానీ మన అమ్మ నాన్న అనే భక్తి ఉండాలి. ఆ అమ్మ నాన్నకి మరణించే వరకు మనం పిల్లలమైన భావం కలిగి ఉండాలి. ఎలాగైతే ఒక తల్లిదండ్రులకు సంతానమైనప్పుడు చివరి వరకు వారి పట్ల భక్తి కలిగి ఉండాలో, మనం ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మాన్ని అలాగే అంటిపెట్టుకుని ఉండాలి. అలాగే ఇతర ధర్మాలను అవమానించమని చెప్పడం కాదు, మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఇతర ధర్మాన్ని గౌరవించాలి. పాటించవలసి వచ్చినప్పుడు మాత్రం మన ధర్మాన్ని మాత్రమే పాటించాలి. ఇతరుల యొక్క ధర్మం నుంచి ఏవైనా అంశాలు స్వీకరించినట్లయితే మన ధర్మానికి దెబ్బతీయనంత వరకు మాత్రమే వాటిని గ్రహించాలి తప్ప పూర్తిగా అటు పరివర్తన చెందనవసరం లేదు. పైగా అనంతకాలం నుంచి వస్తున్నటువంటి గొప్ప ధర్మానికి చెందిన వాళ్ళం మనం. ఈ ధర్మంలో మనకంటే పూర్వం అనేక మంది ఆచార్యులున్నారు, యోగులున్నారు, మహాత్ములున్నారు. ఎవరి ధర్మంలో వారికి శ్రద్ధ కలిగేలాగా బోధ చేయాలి. కనుక మత ప్రచారం ఎవరికి అంటే ఏ ధర్మంలో ఉన్నవారికి ఆ ధర్మమని ఎందు నిష్ఠ కలిగించడానికి మత ప్రచారం చేయాలే తప్ప ఒక ధర్మం నుంచి మరో ధర్మంలోకి మార్చడానికి మత ప్రచారం చేయరాదు. ఇవి వైషమ్యాలకు హేతు అవుతాయి. కాలగతిలో సమాజంలో భయంకరమైనటువంటి వైవిధ్యమైనటువంటి ద్వేషాలు ఏర్పడతాయి. ఆ ద్వేషాల వల్ల సమాజంలో శాంతి కొరబడుతుంది. ఇది మేధావులు గ్రహించి మతాల మధ్య సామరస్యాన్ని ఏర్పరచిన అవసరం ఉన్నది. అటువంటి బుద్ధిని ప్రేరేపించవలసినదిగా వెంకటపతిని ప్రార్థిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన జ్యేష్ఠమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నానావాద వినష్టేషు సర్వకర్మవ్రతాదిషు పాషండైక ప్రయత్నేషు కృష్ణయేవ గతిర్మమ. అతి పవిత్రమైనటువంటి కాలప్రవాహంలో జ్యేష్ఠమాసంలో శ్రీకృష్ణ స్మరణం, శ్రీ మహావిష్ణువుని అచ్యుతునిగా శ్రీకృష్ణునిగా కీర్తించుకోవడం అనేటువంటిది ఎంతో ప్రశస్తమైనటువంటి విషయం. అందులో నానావాద వినష్టేషు లోకంలో కనుక మనం చూసినట్లయితే అస్థి నాస్తి విచికిత్స, ఆ పరమాత్మని యొక్క అస్తిత్వం గురించి అందరూ కూడా చర్చించేటువంటి విషయం అన్నమాట. ఆయన ఉన్నాడని కొందరు,
లేరని కొందరు ఉన్నాడు. కానీ ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఎంతో కష్టపడాలయ్యా అనేటువంటి వారు ఒకరు. ఇలా అనేక రకాలైనటువంటి మార్గాలు మనకు కనబడుతూ ఉంటే ఇక్కడ ఉపాసనా మార్గంలో భక్తి అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా సులభమైనటువంటిది కూడా. భక్తికి మనం ఎక్కువ వెచ్చించవలసినటువంటిది ఏమీ లేదు. ఆ పరమాత్మనికి సంబంధించినటువంటి కథలను వినడం కోసం చెవులను ఇవ్వాలి, ఆయనకు నమస్కరించడం కోసం రెండు చేతులు జోడించాలి, ఆయన యొక్క నామ ఉచ్చారణం కోసం కేవలం నాలుకను సిద్ధం చేసుకోవాలి, మనస్సును సిద్ధం చేసుకోవాలి, ఆయనను సేవించుకోవాలి, ఇలా రకరకాలుగా మనకు శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం. అయితే మనం ఏం చూస్తున్నాం అంటే లౌకికమైనటువంటి ప్రయోజనాల ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం వల్ల నానావాద వినష్టేషు అనేక రకాలైనటువంటి వాదాలు చేస్తున్నాం. ఆ వాదాల వల్ల మనకు కలుగుతున్నటువంటిది ఏమిటంటే సర్వకర్మ వ్రతాదిషు. మనం ఆచరించవలసినటువంటి నిత్యకర్మలు కొన్ని ఉన్నాయి. సంధ్యావందనం అనేటువంటిది నిత్యకర్మగా చెప్పారు. అలాగే మనకు దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకోవడం ఒక నిత్య విధి. ఇలాంటి నిత్యకర్మలు ఎన్నో ఉన్నాయి మనకి. ఈ కర్మానుష్ఠానం అనేటువంటి దాన్ని మనం విడిచిపెడుతున్నాం అన్నమాట. దేవతా సమర్చనం అనేటువంటిది మనకు అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలను ఇస్తుంది, వాటిని మనం విడిచిపెడుతున్నాం. సర్వకర్మ వ్రతాదిషు, వ్రతాలు అనేటువంటివి సాందర్భికంగా వచ్చేటువంటివి. అంటే మాసిక వ్రతాలు కొన్ని, అంటే ప్రతి మాసం మనం ఆచరించేటువంటి వ్రతాలు కొన్ని, సాంవత్సరిక వ్రతాలు కొన్ని, ఇలా అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వ్రతాలు, నిత్య వ్రతాలు కొన్ని, ఎప్పుడు ఆజీవనం ఆచరించవలసినటువంటి వ్రతాలు కొన్ని, అంటే సత్యాన్ని పలకడం అనేటువంటిది, ధర్మాన్ని రక్షించడం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా మనకు ఆజీవన వ్రతాలు అన్నమాట. సమస్త మానవులు కూడా ఆచరించవలసినటువంటి వ్రతాలు ఇవి. ఇవన్నీ కూడా వాద ప్రక్రియ వల్ల నష్టమైపోతున్నాయి. పాషండైక ప్రయత్నేషు, పాషండులు ఏం చేస్తున్నారంటే, పాషండులు అంటే మనం పూర్వం చెప్పుకున్నటువంటి విధంగా వేద ద్రోహులు, వేద శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు పాషండులు, వేద మార్గ వ్యతిరేకులు అన్నమాట. కనుక ఈ వేద మార్గ వ్యతిరేకుల చేత వేదధర్మ కుంఠనం చేయబడుతున్నటువంటి వేళ మనకి ఏం చేయాలి అంటే కృష్ణయేవ గతిర్మమ, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మాకు గతి, మరొకరు ఎవ్వరూ లేరు అని ఆ కృష్ణపాద శరణం మనం వేడుకోవాలన్నమాట. ఇది ఈ శ్లోకంలో అంతరార్థం. జ్యేష్టమాసంలో ఇటువంటి భావనతో శ్రీకృష్ణోపాసనం చేసినట్లయితే మనకు సమస్త కృత్యాల్లోనూ కూడా కృతకృత్యులం కాగలుగుతామన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 23వ తేదీ చాంద్రవార, శ్రీ వికారినామ సంవత్సర, ఉత్తరాయణ, గ్రీష్మ ఋతువులు, జ్యేష్టమాసంలో కృష్ణపక్షంలో షష్ఠీ తిథి, శతభిషంగ్ నక్షత్రం, ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. షష్ఠి అనేటువంటిది అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర ప్రీతికరమైనటువంటి తిథి. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజు, జన్మించినటువంటి రోజు. కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వర సమారాధనం అనేటువంటిది సాక్షాత్తు పరబ్రహ్మ సమారాధనమే. కనుక ఆ విధంగా సుబ్రహ్మణ్య ఉపాసన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. అలాగే నక్షత్రం శతభిషం. ఈ శతభిషం నక్షత్రానికి ఒక విశేషం ఉన్నది. అది శుక్లపక్షంలో వస్తే చాలా ప్రశస్తం, లేదా కృష్ణపక్షంలో వచ్చినప్పటికీ కూడా ఈ శతభిషం నక్షత్రంలో శతభిషగనుయాత శంభు మూర్ధనావతం సహ అని చంద్రునికి చక్కటి విశేషణాలు ఈ రెండు కూడా. అంటే ఈ శతభిషం నక్షత్రం నాడు రాత్రి వేళలో వైద్యులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి అతి ప్రశస్తమైనటువంటి ఔషధాలను సేకరించడం కోసం అని చెప్పేసి వనాల్లో సంచారం చేస్తూ ఉంటారట. అంత గొప్ప నక్షత్రం ఇది. ఇది ఒక విషయం. ఇంకా ఆదివారం కనుక సూర్యోపాసనం చేయవచ్చు, అరుణ పారాయణం చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలను చేసుకోవచ్చు. ఈ విధంగా సూర్యుని ప్రీతి చెందించినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. మనకు ఆరోగ్యం కావాలంటే సూర్య ఉపాసనం అనేటువంటిది మనకు ఉపకరిస్తుంది అన్నమాట. అలాగే ఇక స్థానికంగా కనుక చూసినట్లయితే తిరుచానూరులో
శ్రీ సుందరరాజస్వామి వారి యొక్క అవతారోత్సవాల ప్రారంభం ఈ రోజన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. Now.